ఇక్కడ చూడ ఇంత దగ్గర ఉన్నది కింద తాకేటట్టే వాటర్ సౌండ్ వస్తుంది గాలి కూడా వస్తుంది పెద్ద రాడ్ పెడితే కింద నుంచి మా డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటాయి కదా అందుకని ఫస్ట్ చిన్నది వేస్తాడు వేసినాక మళ్ళీ తర్వాత అట్లా అంటే ఫేస్ హైట్ నీకు బొగ్గు ఆడ ఉన్నా కానీ సింగ రేంజ్ ఆఫ్ చేసుడు మాత్రం అంత ఈజీ కాదు అనుకుంటారు పైసలు ఫుల్ వస్తాయని చూడండి ఇట్లున్నారు పరిస్థితి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రే వ్లాగ్స్ అయితే ఈరోజు మనము అండర్గ్రౌండ్లో అంటే మన సింగరేణి ఏరియాలో అండర్గ్రౌండ్ మైన్లో కోల్ అనేది ఎలా బయటికి తీస్తారు అసలు లోపల ఎట్లుంటుంది ఏంటి కథ అనేది మనం ఇవాళ చూడబోతున్నాం అంటే సింగరేణి కార్మికుడు అసలు ఎలా కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు లోపలికి పోయి అక్కడ మిషనరీస్ ఏముంటాయి అసలు ఏమేమి వాడతారు కోల్ కట్టింగ్కి ఏం వాడతారు కోల్ తీయడానికి ఏం వాడతారు ఎలాంటి బ్లాస్టింగ్స్ ఉపయోగిస్తారు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది ప్రతిదీ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి చూడడమే కాదు కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు మనం చూడబోతున్న మైను జీడికే 7 LEP ఇది RG2 ఏరియా కిందకి వస్తుంది అండర్గ్రౌండ్లో దిగే ముందు షూస్ అండ్ హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు మనం షూస్ అండ్ హెల్మెట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ పోవాల్సింది ల్యాంప్ రూమ్కి ల్యాంప్ రూమ్లో మాస్టర్ వాడి లైట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి లైట్ తీసుకొని సీరియల్ వైజ్గా అంటే ఒకరి తర్వాత ఒకటి సీరియల్గా ఈ ల్యాంప్ రూమ్లో లైట్ అనేది కలెక్ట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేయాలి లైట్ మనోడు లైట్ సైడ్ వేసిండు తలకాయ వచ్చిందా ఓకే వచ్చింది లైట్ వచ్చింది మంచిగా దీని బ్యాటరీ ఏడు నా చూపి జేబులు వేసిండు మంచిగా ఇది బ్యాటరీ ఇగో ఇది ఉంది కదా ఇది చైర్ లిఫ్ట్ మ్యాన్ రైడింగ్ సిస్టమ్ అంటారు అండర్గ్రౌండ్లో వెళ్ళడానికి ప్రతి ఒక్క మైండ్లో ఇప్పుడు ఇదే ఉన్నది అంటే దాని మీద కూర్చొని డైరెక్ట్ వెళ్ళిపోతాం ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు ఇది మనల్ని తీసుకుపోతుంది అన్నట్టు మిషన్ మనమైతే బై వాకే లోపలికి వెళ్ళాలి అంటే ఇది విజిటింగ్ కోసం ఉన్న మైన్ అన్నట్టు ఇప్పుడు మొత్తం స్లోపే ఉన్నది స్లోప్ ఉన్నది అంటే మెట్లు లాగా లేదు స్ట్రైట్ ఉన్న సిమెంట్తో చేసింది అన్నట్టు ఇది ఇంత స్లోప్ ఉన్న చూడు కాళ్ళు కూడా జారే అంత స్లోప్ ఉన్నది అన్నా ఇప్పటిదాకా 10 మీటర్సా 10 మీటర్స్ దూరం వచ్చినాం అదే డెప్త్ 10 మీటర్స్ లోపలికి వచ్చినాం ఇక ఇక్కడ నుంచి వెళ్ళి స్టెప్స్ ఉన్నాయి బయట కన్నా ఇక్కడనే చల్లగా ఉన్నాయి ఈ ఒక్కొక్క కాలు జారే అవకాశం కూడా ఉంటుంది బాగా ఇక్కడ పైన ఇవన్నీ కట్టేలా దిమ్మలు ఇది ఫస్ట్ ఇది సపోర్టింగ్ ఇట్లా చేసేటట్లు చెక్కలతో ఇప్పుడు రూప్ బోల్టింగ్ వెళ్తా ప్రస్తుతానికి అయితే ఒక 25 మీటర్స్ డెప్త్లోకి అయితే వచ్చి లొకేషన్
34 meters డెప్త్లోకి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్టెప్స్ అయిపోయినాయి, స్టెప్స్ అయిపోయి అండర్ గ్రౌండ్ వచ్చింది. వీటిని యూజ్ చేసుకుంటా మనం దిగాలి కిందకి, ఎందుకంటే సడన్ గా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది కిందకి జారి. డెప్త్ అనేది చాలా అడుగుతున్నాయి, షూస్ మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి, లేకపోతే అదే మరి షూస్ వేసుకోకపోతే జారిపోతుంది. కనిపిస్తుంది ఇవి పట్టుకొని నీట్గా దిగాలి, ఎందుకంటే ఇది ఇంకా ఇట్లా గ్రిప్. ఇంకా ఏది అనేది చాలా తక్కువ అరుదైన సన్నివేశాలు అన్నాడు. సో మనం ఒకసారి ఒక మీటర్ కట్ చేసాం అనుకో, మీటర్ ఇప్పుడు కోల్ కానీ బండ కానీ కట్ చేసాం అనుకో, ఆ మీటర్ను ఇమీడియట్ గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినాకనే నెక్స్ట్ మీటర్ కట్ చేయడానికి చూడాలి. సో ఇది అంత ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనం అన్ని డిఫరెంట్ రూఫ్ బోల్టింగ్, గడ్డర్స్ చూసింది కదా, ఇలా గడ్డర్స్ టైప్ లో వేసి ఉంటాయి, అటు ఒక పొక్క కొట్టి ఇటు ఒక పొక్క కొట్టి. సో ఆ టైప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ అన్ని చేసుకుంటా అక్కడ నుంచి మళ్ళా మనకి ఇక్కడైతే కొంచెం ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది 1:2 గ్రేడియంట్ లో ఉంటుంది, 1:1.75 గ్రేడియంట్ లో ఉంటుంది. సో ఇది దిగాలంటే మనకు కొంచెం కష్టం. సో అటువంటి రూ బోల్డింగ్ పోల్ టాప్ కాబట్టి డబుల్ స్టాప్స్ ఇస్తారు. ఈ కోల్ అనేది మధ్య మధ్యలో ఎక్కడైనా పగిలిపోవడానికి ఆస్కారం. మామూలు బండ రూఫ్ లో ఈ డబుల్ స్టాప్ వేయము, రూఫ్ ఎక్కడెక్కడ విడిపోతుంది అనుకున్నప్పుడు డబుల్ స్టాప్స్ ఎక్కువ వేస్తాను. అది పెద్ద అవసరం అయితే 4 మీటర్లు కూడా ఉంటాను లాంగ్ వాల్ ఫేస్ వల్ల. ఒక చిన్న రాయి కూడా అక్కడ నుంచి వదిలి డోర్ పైన పడద్దు, ఉండడం కోసం సేఫ్టీ ఉండాలి అన్న ఉద్దేశంతో సైడ్ అది సైడ్ బోల్డింగ్ ఇప్పుడు సైడ్ సైడ్ పడిపోకుండా ఉండడం కోసం సైడ్ స్విచ్చింగ్ ఇట్లా దానికి కూడా డబుల్ స్టాప్స్ అంటాం. సింపుల్ అవుతారన్నా దిగేటప్పుడు మంచిగా దిగుతున్నాం, ఓకే ఎక్కేటప్పుడు తెలుస్తుంది పైన కూడా రూమ్ బోల్టింగ్లు ఇవన్నీ ఇవి తాకుతాయి తలకు చూసుకోకపోతే పైన, అది కూడా జాగ్రత్త ఉండాలి. పెద్దది టై ఫ్రాక్చర్ అయితే దానికి సైజెస్ 3-4 ఉంటే దానికి రకాలు సంబంధించి ఖర్చు కట్టడం కోసం ఫస్ట్ ఎయిడర్ లోపల ఎవరైనా సర్దార్లు అందరికి కూడా ఫస్ట్ ఎయిడ్ తెలిసి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ బ్యాండేజీలు బ్లాంకెటింగ్ దానికి సంబంధించిన ఇలా కొన్ని మెడిసిన్ అంటే కొన్ని చిన్న చిన్న స్టెరిలైజింగ్ బ్యాండేజెస్ ఇట్లా ఉంటాయి. ఈ ఫస్ట్ ఎయిడ్ ఓకే. డెప్త్ 66 మీటర్ అంటే సర్ఫేస్ డిస్టెన్స్ 271 మీటర్స్ ఉన్నది. ఇది రెస్ట్ స్టేషన్. ఈ మోడల్ పైన మా ఎంత వచ్చిన సర్ఫేస్ ఇది పైన ఇక్కడ నుంచి ఇక్కడ దిగినాం. ఇక్కడికి అక్కడ ఫైనల్ ఎవరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఆ రెస్క్యూ వాళ్ళు ఉన్న చూసిన ఇక్కడ కలిసింది మనకు ఆ రెస్క్యూ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి టాప్ సెక్షన్, వీడికి వచ్చేసరికి బాటమ్ సెక్షన్. మనం ఎవరి దాకా డిస్కషన్ చేసింది ఎక్కడ ఇక్కడ త్రీ సిమ్ బాటమ్ సెక్షన్ ఇక్కడ చేసినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇగో ఇది రెస్ట్ స్టేషన్ మన ఇది సీమ్స్ కాదు మన ఈ స్టెప్ ఇప్పుడు మోడల్ మైన్ వీళ్ళు చూపించడం కోసం ఒక్కొక్క పాయింట్ పెట్టిస్తున్నారు. ఇక్కడ సౌత్ ఫోర్డ్ లెవెల్ వచ్చేసరికి ఇది 1 లెవెల్ గోడలు ఉంటుంది వేరే ఓకే అందరినారా ఏటీఎం నంబరింగ్ నంబర్ 1 నాను నంబర్ 1 ఏటీఎం 2 3 4 5 6 7 ఏటీఎం 1 2 3 4 5 6 7 ఏటీఎం 1 2 3 4 5 6 7 డేటీమ్ 1 2 3 4 5 6
ఇది దిమ్మెల్, ఇది ఐరన్ కాగ్ అంటాం. ఇది ఐరన్ కాగ్ దిమ్మెల్ అంటే అసలు యాక్చువల్ గా ఒకటే ఉండాలి కానీ ఈ విధంగా రెండు చిన్న చిన్న హైట్ సేమ్ హైట్ తక్కువ ఉన్న కానీ ఇట్లా ఉండాలని చిన్న చేసుకున్నారు. దాన్ని ప్లేస్తారు, దీనికి ఒక బోల్ట్ ఫిట్ చేసుకుంటారు. రెండు హోల్స్ ఉన్నాయి, బోల్ట్ ఫిట్ చేయాలి కళ్ళకుండా. చూసిందిగా ఇది ఇట్లా ఈ విధంగా కడతారు. ఇది టైట్ కావాలంటే ఈ విధంగా సబ్బులు తొత్తి పెట్టి దాన్ని టైట్ కొడితే ఫుల్ టైట్ చూడండి. ఇది ఎంత గట్టి ఇట్లా కొడతా అంటే గట్టి సౌండ్ అవుతుంది. ఇది 20 టన్ అవుతుంది. ఓకే గోడ కట్టిల్లు అటు ఎవరు పోకుండా మనకు వెంటిలేషన్ కానీ ఏది కానీ అటు పోదు ఆ విధంగా. ఇది కూడా అంత మొత్తం ఆడల్ మ్యాన్ ఇవి చూపించడం కోసం అటు ఎవరు పోవడం కానీ గాలి అటు ఇటు ఉండడం కానీ అది ఉండదు, అట్లా ఉంటుంది. ఓకే, ఇది బాటం నుంచి మొత్తం కర్రతోటి కడతా అంట. కరెక్ట్ గా సైజ్ పిల్ల చూడు, తుంట మీద తుంటనే ఉంటది. ఇది కూడా అటు ఇటు పోవద్దు. ఈ సైడ్ లో పెట్టే కార్నర్ ప్రాప్స్ అంటాం. ప్రాప్స్ నాలుగు మూలలు నాలుగు పెడతారు అంటే ఇంకెక్కువ ఫుల్ సపోర్ట్ ఎక్కువ తీసుకుంటా అంటది, హెవీ లోడ్ తీసుకుంటా అంట. ఇట్లా పెడతారు దిమ్మె కూడా నీకు ఎంత లోడ్ పడ్డా గానీ డిస్టర్బ్ కాదు. ఇక ఆ విధంగా ఉంటది. ఇది కార్నర్ ప్రాప్స్ పెడతాం. డిక్లేరింగ్ లోపల అయితే ఎక్కువ ఒకదానికి ఒకటి మనుషులు పోకుండా ఆ గోఫ్ ఏరియాలో ఇట్లా కడతా అంటారు. స్కిన్ టు స్కిన్ ఎక్కేసి ఆ విధంగా పెడతా అంట. వాటర్ సాండ్ స్టవింగ్ కోసం మనం వాడే పైపులు, ఇందులో కొన్ని వాటర్ ఇసుక, సారీ వాటర్ ఇసుక కాదు, లోపల వాటర్ పైకి పంపిస్తాను. దానికి శాండ్ స్టవింగ్ కు ఇటువంటి ఇనుప ఈ రబ్బర్ పైపులు దగ్గరలో పెడతారు. మేజర్ గా మెయిన్ లైన్ అంతా సిఐఆ జిఐ పైప్స్ ఉంటాయి, చూసిన గాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్ వాడతా. కానీ మెయిన్ పైపుల లైటింగ్ ఈ విధంగా ఉంటుంది, కానీ వర్కింగ్ ప్లేస్ ఏం లైట్ ఉండదు. మన లైట్ మాత్రమే ఆధారం అక్కడ వర్కింగ్ ప్లేస్. ఇవి రూపోల్డింగ్ డ్రిల్ రాడ్, డ్రిల్లింగ్ లోపల చేసేది. ముందు చిన్న రాడ్ వేస్తారు, ఆ తర్వాత ఇది అయిపోయినా ఈ రాడ్ వేస్తారు, ఆ తర్వాత ఇది లోపల అంటే హైట్ ను బట్టి. మనకి ఇమ్మీడియట్ పెద్ద రాడ్ పెడితే కింద నుంచి మా డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటారు కదా, అందుకని ఫస్ట్ చిన్నది వేస్తారు. వేసినాక మళ్ళీ తర్వాత అట్లా అంటే ఫేస్ హైట్ నీకు బొగ్గు ఆడ ఉన్నా గానీ మనం సపోర్ట్ చేసుకోవడం కోసం అట్లా చేస్తాం. ఇదంతా 22 mm 25 mm ఉంటే డ్రిల్ విట్ మనం ఓన్లీ రూప్ బోల్టింగ్ వేసేది. ఇది ఎంత పర్ఫెక్ట్ గా చిన్నగా ఉంటేనే మనం వేసే రాడ్ కూడా 22 mm రాడేస్తాం. రూప్ బోల్టింగ్ రాడు 22-25, ఇంతకుముందు 25 తీసుకున్నాం కానీ ఇప్పుడు 22 mm వేస్తా ఉన్నాం. దానికి అనుకూలంగా ఈ బిట్ ఉంటాండి. ఈ బిట్ ఏంటిది లోపల, ఇది టంగస్టన్ మెటల్ తోటి ఇది ఉంటుంది. దీన్ని కటింగ్ చేసే గిదే పార్ట్, ఈ చిన్న పార్ట్ లోపల. ఇది మొత్తం థ్రెడ్డింగ్ తోటి ఉంటుంది. దీనికి వేసి మనం డ్రిల్ మిషన్ లోపల ఇది పెడితే ఆటోమేటిక్గా డ్రిల్లింగ్ అవుతా ఉంటుంది. ఇవి రెండు డ్రిల్ బిట్లు. ఆపరేట్ క్యాప్సల్స్ ఫాస్ట్ స్టార్టింగ్ వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఇవి నీళ్ళల్లో తడిపి ఈ హోల్స్ ఉంటాయిగా, ఈ హోల్సేల్కే అన్నకెళ్ళి పోయి మొత్తం నీళ్ళల్లో తడిపి తర్వాత ఈ హోల్లో పెట్టి అది మొత్తం కార్రతోటి అటు ఇటు గుద్ది ఆ తర్వాత ఎక్కించే. ఇప్పుడు అట్లా కాకుండా తడుపులు లేదేం లేదు, మొత్తం చెల్లు లెక్క ఉంటుంది. రెజిన్ క్యాప్స్ ఈ వైట్ గా ఉన్నది, ఇందులో గమ్ మెటీరియల్ అటువంటి. ఇదంతా లోపల డైరెక్ట్ జరగబెట్టి అటు పెట్టేస్తారు. మళ్ళీ తర్వాత చెర్నింగ్ డ్రిల్ ఈ రాడ్ ఏదైతే ఎక్కిస్తామో ఆ రాడ్ నల్లబెట్టి మొత్తం డ్రిల్ మిషన్ తోటి తిప్పితే మొత్తం ఇది మిక్స్ అయి మొత్తం పలిగిపోయి మొత్తం టోటల్ గా హోల్ నిండా పట్టేస్తాను. పట్టేసి మొత్తం హాఫ్ అన్ అవర్ లోపల కిక్ సెట్టింగ్ అంటే ఈజీగా, ఎంత తొందరగా అంటే ఒక 10 నిమిషాలల్లా గట్టి పడిపోతుంది. అట్లా ఉంటుంది ఈ రెజిన్ క్యాప్సల్స్. ఇందులో 2-3 రకాలు ఉన్నాయి. ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. ఈ రెజిన్ క్యాప్సల్ లోపల ఏమేం పెద్ద, ఇంకా మనం ఎక్కడ ఏఎల్పి లాంగ్ వాల్ అటు ఇటు అంటే దాదాపు 2.4 meters అట్లా వేస్తా అంట మనం. 2 point కాదు, 9 feet 12, దాదాపు 12-15 feet దాకా మనం వేసిన దాన్ని బట్టి ఆ బండ దిగుతుందా లేదని తెలిసేది. ఇవన్నీ లోడ్ సెల్స్, ఈ టెల్టెల్ అంటారు మనం, టెల్టెల్ అనే సిస్టమ్ ఇది. అదేవిధంగా ఇదేమో ఇది లోడ్ సెల్. ఇది టోటల్గా మనం ఎక్కడైతే దాటుకు దానికి సంబంధించింది దా దగ్గరలో పెట్టి అది దాటెంత దిగుతుంది అనేది హైడ్రాలిక్ చార్జ్ మన హైడ్రాలిక్ ప్రాప్స్లకు ఇది పక్కన పెట్టుకుని దానిలో చూపిస్తూ ఉంటుంది. ఇది టోటల్గా దీని వెయిట్ చూసి ఇందులో మేజర్ ఈ సపోర్టింగ్ విధానం ఇదొక రకంగా
ఇది ఇది కూడా సైడ్ వేస్టేజ్ రోప్ హాలేజ్ రోప్ ఉంటాయిగా ఆ రోప్ ను మనం ఇప్పుకొని ఆ విధంగా చేసి ఈ రోప్ కూడా ఈ విధమైన సపోర్ట్ చేస్తాను అట్లా ఆ సైడ్ కూడా పడిపోకుండా సపోర్టింగ్ సైడ్ ఎట్లా చేయాలి రూప్ ఎట్లా చేయాలి అనేది మనకు మోడల్ కనపడం చూపించడం కోసం చేసింది యాక్చువల్గా రూప్ బాగాలేదు కానీ ఇటువంటిదే చేస్తాను ఇది బండ టాప్ కాబట్టి అది మన బొగ్గు టాపు కొద్దిగా రూఫ్ బాగా వీక్ ఉన్న కాడ ఎక్కువ శాతం ఇట్లే చేస్తాను దగ్గర దగ్గర సైడ్ స్టే టాప్ ఈ సైడ్కి ఇట్లా ఉన్నది అనుకో ఈ ఓవర్ హ్యాంగింగ్ ఇట్లా పడిపోయేటట్టుంటే దాన్ని సపోర్ట్ చేయాలంటే ఈ విధంగా సైడ్ సపోర్ట్ చేసుకుంటాను దాటితోటి టెంపరీ.